హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ వెంకట్రాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం వ్యాసం అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్లో కవితా ప్రక్రియలు తెలుగు వ్యాసం వచన సాహిత్యం అని మూడు విభాగాలుగా మన పాఠ్యాంశాలు ఉండడం జరుగుతుంది రెండవ టాపిక్ అయినటువంటి తెలుగు వ్యాసం మొత్తంగా ఐదు పాఠ్యాంశాలుగా ముడిపడి ఉండడం జరుగుతుంది ఈ తెలుగు వ్యాసంలో వ్యాసం వ్యాస పరిణామం వ్యాసరచన పద్ధతులు వ్యాసంలో వస్తు వస్తువైవిధ్యం వ్యాసరచనలో భాషా ప్రయోగాలు అని ఐదు పాఠ్యాంశాలు ఉండడం జరుగుతుంది ఇది బేసిక్ పాఠ్యాంశం వ్యాసం అనేది ఈ ఒక్క పాఠ్యాంశాన్ని నేర్చుకున్నట్లయితే మీకు ఐదు పాఠ్యాంశాలు కవర్ అయితే ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి సంపూర్ణ విషయ సమాచారం ఇందులోనే ఉంటుంది కాబట్టి ఇటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ పాఠ్యాంశాన్ని కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూసుకోవడానికి ఆస్కారం ఉంది లెసన్ టైటిల్ని ఒకసారి చూసుకున్నట్లయితే వ్యాసం వ్యాసం యొక్క పరిచయం మరియు వివరణ చూసుకున్నట్లయితే ఏదేని ఒక విషయాన్ని విరివిగా రాయడం ఒక సమాచారాన్ని సంగ్రహంగా రాయడమే వ్యాసం ఒక పర్టిక్యులర్ ఏదేని అది ఏ ఏ వస్తురూపంలో ఉన్నా సరే వ్యాసం అనేది విభిన్న రూపాలుగా ఉండడం జరుగుతుంది ఏదైనా ఒక అంశం గురించి సంగ్రహంగా తీసుకొని విరివిగా రాస్తే ఒక క్రమ పద్ధతిలో రాస్తే అదే వ్యాసం అవుతుంది అదే సమాచారాన్ని మాట్లాడితే ఉపన్యాసం అవుతుంది ఇంతే వ్యాసం అనే నిర్వచనం వ్యాసాన్ని ఇంగ్లీష్లో ఎస్ఏ అని పిలవడం జరుగుతుంది ఎస్ఏ అంటే లాటిన్ భాష నుంచి తీసుకున్నటువంటి పదమిది ల్యాస్ లాటిన్ నుంచి ఉద్భవించింది మొట్టమొదటగా దాంట్లో తూచడం పరిశీలించడం అని ఎస్ఏకు వివిధ అర్థాలు ఉండడం జరిగింది ఏది ఉన్నా సరే వ్యాసం అంటే ఒక విషయ సమాచారాన్ని సంగ్రహంగా విపులీకరిస్తూ క్రమ పద్ధతిలో రాయడమే వ్యాసం ఇది విస్తారం విగ్రహం అని పర్యాయపదాలుగా సంస్కృతంలో ఉండడం జరుగుతుంది ప్రయత్నం పరిశీలనలతో ఉండడం జరిగింది సంస్కృతంలో ఉన్న ఈ రెండు పదాలు విస్తారం విగ్రహం వీటికి విశేషంగా చెప్పుకొనుట లేదా విశేషంగా గ్రహించుట అనే వివి వివిధ రకాలుగా ఉత్పత్తులు ఉండడం జరిగింది ఒక ప్రత్యేక అంశం మీద మాట్లాడితే ఒక ప్రత్యేక అంశం మీద రాస్తే ఇది ఒక విషయం అవుతుంది ఆ విషయం రాస్తేనంటే అవుతుంది మాట్లాడితేనంటే ఉపన్యాసం అవుతుంది ఈ విధంగా ప్రతీ రకంగా వ్యాసం అనేది శాస్త్ర సాంకేతిక రంగాల్లో అట్లాగే సామాజిక చరిత్ర సాంస్కృతిక కళ సాహిత్య ఏ ఏ రూపంలో విప్లవ రూపంలో ప్రతి రూపంలో ఉన్నటువంటి ప్రతి వ్యాసం పాఠకుడికి చాలా దగ్గరగా వెళ్ళేటటువంటి ఒక రూపం ఇప్పుడు పద్యం ఉన్నా సరే ఏది ఉన్నా సరే చదువుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపర్ వచన రూపంలో ఉన్నా సరే గేయ రూపంలో ఉన్నాను సరే చదవడానికి అంత ఇంట్రెస్ట్ సూపర్ పాఠకుడికి చాలా దగ్గరలో ఉండి సమాజంలో ఏ రకమైనటువంటి అంశాన్నైనా ప్రతి పాఠకుడి వద్దకు చేరేటటువంటిది వ్యాసం కాబట్టి ఈ వ్యాసం మొట్టమొదటిసారిగా పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెంచ్ రచయిత మాంటైన్ అనే వ్యక్తి పదిహేను వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో మొట్టమొదటి వ్యాసం రాయడం జరిగింది ఫ్రాన్సిస్ బెకాన్ అనే వ్యక్తి మైసెల్ప్ అనే పేరుతో వ్యాసం రాయడం జరిగింది ప్రపంచంలో ఇది ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి వ్యాసం మొట్టమొదటగా పాశ్చాత్యం నుంచి ఈ లాటిన్ నుండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నుంచే వ్యాసాలు రావడం జరిగింది ఎస్సే అని పిలవడం జరిగింది అందులో పరిశీలన తూచడం ఇటువంటి పదాలు దానికి సమానార్థాలుగా ఉండడం జరిగింది ఒక ప్రత్యేక అంశం మీద రాస్తే అదే వ్యాసం అవుతుంది ఇది వివిధ రకాలుగా వ్యాసం ఉండే రకాలు ఒక వర్ణనాత్మక వ్యాసాలు ఉండవచ్చు ఒక చరిత్రక వ్యాసాలు ఉండవచ్చు రాజకీయ వ్యాసాలు ఉండవచ్చు ఊహాత్మక వ్యాసాలు ఉండొచ్చు కథాత్మక భావాత్మక వ్యాసాలు సాహిత్య సాంకేతిక వ్యాసాలు వివిధ రకాలుగా ఉండడం జరిగింది వ్యాసం అనేది శబ్దార్థ చంద్రికల్లో ఏదైనా ఒక విషయాన్ని ఒక సమాచారాన్ని వ్రాయుటాన్ని పిలవడం జరిగింది కన్నడంలో ప్రబంధమని నిబంధమని అట్లాగే మరాఠీ హిందీ సంస్కృతాలలో నిబంధం లేఖ అని పిలవడం జరిగింది తెలుగులో మట్టుకు వ్యాసమని స్థిరపడిపోవడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ వ్యాసాన్ని తెలుగులో ప్రమేయం సంగ్రహం ఉపన్యాసం అని పరిపరి రకాలుగా పేర్లు ఉండడం జరుగుతుంది ప్రతి వ్య వచన రచనకు మూలం ఒక వ్యాసమే ఖచ్చితంగా ఉంటుంది వ్యాసం అంటే ఒక విషయ సమాచారం దాన్ని రాస్తే వ్యాసం అని పిలుస్తున్నాం ఒక కంటెంట్ జర్నలిజంలో ఎక్కువ జర్నలిజంకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తే దాన్ని సంపాదకీయ వ్యాసం అని పిలవడం జరుగుతుంది పరిపరి డిపార్ట్మెంట్లుగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది ప్రతి వ్యాసానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఇది ఎస్ఏ క్వశ్చన్లో చాలా చాలా ఇంపార్టెంట్ లక్షణాలు ప్రతి వ్యాసం ఒక మూల అంశం మీద ఒక విషయం మీద ప్రధానంగా ఉండడం జరుగుతుంది ఏదో ఒక విషయాన్ని స్పష్టంగా ఖచ్చితంగా వివరించి తీరుతుంది విషయం సంగ్రహంగా ఒక క్రమ పద్ధతిలో ఉండడం జరుగుతుంది క్రమ పద్ధతిలో అంటే ఉపోద్ఘాతము ఉద్దేశము అట్లాగే విషయ వివరణ ముగింపు అని మూడు రకాలుగా ఈ విధంగా క్రమ పద్ధతిలో ఒక ఎడ్డింగ్ల రూపంలో ఉండడం జరుగుతుంది శాఖా సంక్రమణంకి ఆస్కారం లేదు శాఖా సంక్రమణం అంటే ఒక అంశాన్ని ముడిపడి ఉన్నా సరే ఇప్పుడు కరోనా ఉంది కరోనా పరిస్థితుల వల్ల దేశంలో కలిగిన నష్టాలను తెలపండి అంటే ఆ వ్యాసంలో నష్టాలే రాయాలి దీనికి ఉపయోగం ఉన్నటువంటి కరోనా ఈ విధంగా ఏర్పడింది ఈ విధంగా ఏర్పడడం చేత నష్టాలు వచ్చినాయి ఇవంతా అవసరం లేదు కరోనా వల్ల నష్టాలు ఇదే కట్టే కొట్టే అనే విధంగా ప్రధాన మూలం ఒక మూలమైనటువంటి విషయం ఏది ఉంటుందో అదే విషయం మీద కేంద్రీకృతం కావాలి ఖచ్చితంగా ఒక్కటి అంశానికి కట్టుబడి ఉండాలి వివిధ రకాలుగా పరిపరి విధాలుగా ఆలోచించడానికి వీలు లేదు ఖచ్చితంగా శాఖ సంక్రమణంకి ఆస్కారం లేదు దండలో దారంలాక ఒక మూలంగా ఉండేటటువంటి ఒక విషయ సమాచారానికి కట్టుబడి ఉండాలి అతి దీర్ఘంగా ఉండరాదు సులభంగా చిన్న చిన్న వాక్యాలతో ప్రతి ఒక్కరు చదివేటట్లు ప్రతి డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళు చదివే విధంగా ఉండాలి రచయిత సైద్ధాంతిక సిద్ధాంతాలను పాఠకుడి మీద రుద్దకూడదు సరళంగా సున్నితంగా ఒక రసస్పూరకంగా ఉండాలి ఒక అంశాన్ని పూర్వపలహాలను స్థూలంగా వివరించగలగాలి అంశం యొక్క మూల విషయాన్ని దారంగా తీసుకొని ఉపోద్ఘాతం విషయ వివరణ ముగింపుతో వర్ణనలు తగ్గించినా సరే భావం మారకుండా ప్రతీ వ్యాసం కూడా ఒక వచన రూపంలో ఉండేదే కానీ దానికి ఖచ్చితంగా ఉత్పోద్ఘాతం విషయ వివరణ ముగింపు ఈ విధంగా ఖచ్చితంగా ఉండే తీరాలి అలాగని వ్యాసంలో సాహిత్య ప్రక్రియలు ఉండొద్దు ఇప్పుడు వ్యాసం ఒక ఒక అంశాన్ని రాస్తున్నాం రామాయణం గురించి రాస్తున్నాం ఆ ఇతిహాసంగా తీసుకొని రాస్తున్నాం అందులో మనం పద్యాలుగా గేయాలుగా పాఠాలుగా తీసుకొని రాయద్దు రామాయణాన్ని మనం ఒక విషయ సంగ్రహంగా పాఠకుడికి చేరువయ్యే విధంగా క్రమ పద్ధతిలో ఎడ్డింగ్ల రూపంలో ఖచ్చితంగా విషయ సమాచారాన్ని రాస్తే అదే వ్యాసం అవుతుంది దానికి ప్రత్యేకంగా ఒక కవితారూపాలను రాయాల్సిన పని లేదు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ వ్యాసానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి తెలుగులో ఉన్నటువంటి వ్యాసం లోపల ఉండేటటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులు లక్షణాలు ఉండడం జరిగింది తెలుగు వ్యాసంలో ఈ నిర్దిష్ట పద్ధతులు లక్షణాల గురించే ఎస్సే క్వశ్చన్ రావడం జరుగుతుంది షార్ట్ క్వశ్చన్లో మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో అందులో ప్రధానంగా ఏడు ప్రధాన అంశాల గురించి వివరించడం జరుగుతుంది మనం రాసిన వ్యాసంకు ఉండే లక్షణాలు వ్యాసం లోపల ఉండేటటువంటి సమాచారం కొండే లక్షణాలు వచనత్వం ఖచ్చితంగా ఉండాలి అనినత్వం అట్లాగే మిత్రత్వం హాస్యతత్వం అట్లాగే సృజనతత్వం అట్లాగే అసంపూర్ణతత్వం అట్లాగే వ్యక్తిత్వం గురించి సంబంధించినటువంటి లక్షణాలు ఖచ్చితంగా ఈ ఏడు ఉండాలి ఇందులో ఒక్కొక్క దాని గురించి వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదట వచనత్వం గురించి వివరించుకున్నట్లయితే వ్యాసం అనేది ఖచ్చితంగా వచనం రూపంలోనే ఉండాలి కవితా ప్రక్రియలకు ఆస్కారం లేదు ఇప్పుడు తెలుగు సాహిత్యమే తీసుకుందాం అందులో పద్యము నాని హైకులు ఇట్లాంటివి అన్ని కవితా రూపాలు ఉన్నా సరే విషయ సమాచారాన్ని తక్కువ వస్తువులతో భావనలని ఆ కథా వస్తువుకి విఘాతం కలగకుండా బా వర్ణనలకు ఆస్కారం లేకుండా అలంకార ఛందస్సులు లేకుండా పర్టికులర్గా ఒక సమాచారాన్ని నిగడింపు చేస్తూ రాస్తే అదే వచనతత్వంగా రాస్తే అది వ్యాసంగా ఉండడం జరుగుతుంది అనిర్ణీతత్వం ఉండాలి ఖచ్చితంగా ఏ రచనా ప్రక్రియ తీసుకున్నా సరే దాన్ని ఇంతవరకే రాయొచ్చు అన్న పర్టికులర్ స్టాండర్డ్ విషయం ఏది ఉండదు కాబట్టి ఒక రచయిత పాఠకుడికి దగ్గరగా వస్తువును తీసుకెళ్లేటప్పుడు ఆ సమాచారాన్ని కొన్ని పేజీలుగా రాస్తే అప్పటి వరకు ఎండు చేసిన ఆ సమాచారాన్ని అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టవచ్చు ఇది అనిర్ణీతత్వం అదే సమాచారాన్ని అక్కడి వరకు రాసినా సరే కొన్ని పేజీలు పేజీలుగా రాసిన దాన్ని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయొద్దు ఒక నిర్ణీతత్వంగా ఉండాలి కానీ ఆ సమాచారానికి అనిర్ణీతత్వం భావన ఉండాలి అక్కడి నుంచి కూడా ఇంకెక్కువ రాయడానికి ఆస్కారంగా ఉండాలి అట్లాగే మిత్రతత్వం కూడా వ్యాసానికి ఖచ్చితంగా ఉండాలి వ్యాసకర్త పాఠకుడితో మాట్లాడుతున్నట్లు సలహాలు సందేహాలు తీర్చుకుంటున్నట్లు ఆ ప్రతి విషయాన్ని ముచ్చటిస్తున్నట్లు సరళ సుందరంగా మైత్రిపూర్వకంగా ఉండాలి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ పాఠకుడి దగ్గరికి రచయిత దృక్పథం అనేది వెళ్ళేటట్లు స్నేహంగా ఆ వ్యక్తికి పాఠకుడికి ఇద్దరికి కూడా రచయితకు పాఠకుడికి ఒక వారధిలాగా ఆ వ్యాసం ఉండేటట్లు మైత్రిని ఏర్పరిస్తే అది మంచిగా ఉండడం జరుగుతుంది అట్లాగే వ్యాసంలో హాస్యతత్వం ఖచ్చితంగా ఉండాలి సాక్షి వదరుబోతు వ్యాసాల్లో ఈ లక్షణాలు ఉన్నాయని తెలుగు సాహిత్యంలో తెలపడం జరిగింది ఒక వ్యంగ్యం పర్యాసం అధిక్షేపం ఉన్నప్పుడే ఏదిందైనా అని కూడా పాఠకుడు నిర్దిష్టంగా దాన్ని చదవడానికి ఆ పాట ఆ వ్యాసం తర్వాత పాఠకుడికి గుర్తుండిపోవడానికి జీవత్వం ఉండడానికి ఆశతత్వం ఖచ్చితంగా ఉండాలి తర్వాతి అంశం సృజనతత్వం ఏ వ్యాసం రాస్తున్నా సరే పండిత ప్రదర్శన మాత్రమే ఉండకూడదు ఖచ్చితంగా అందులో సృజనాత్వకత్వం ఉండి అతని సొంత విషయంగా ఇప్పుడు జర్నలిజం ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ జర్నలిజాన్ని వివరిస్తుంటుంటారు ఆ సంపాదకీయ వ్యాసాలను రాస్తుంటారు కాబట్టి సృజనతత్వం వ్యక్తిగా రచయితగా తాను రాస్తున్న వ్యాసంలో సృజనతత్వం అంటే ఒక ఇంప్రూవ్మెంట్ రూపంలో తాను తన ఆలోచనలు ఏవేవి ఉంటాయో అవన్నిటిని కూడా రాయడానికి ఆస్కారం ఉంది అది సృజనతత్వం తర్వాత అంశం అసంపూర్ణతత్వం మనం ఒక రచయితగా ఏ వ్యాసాన్ని రాస్తున్నా సరే అది చిన్నదైనా పెద్దదైనా ఏ సమాచారం అయినా సరే దాంట్లో పూర్ణత్వంగా అంటే పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన నేను ఈ సమాచారాన్ని సేకరించిన ఇంత ప్రస్ఫుటంగాని ఏ రచయితకు సాధ్యం కాదు ఏ పాఠకుడు చదువుతున్నా సరే ఇంకా ఎక్కన్నో కొంత ఇంకొక కంపారిజన్ ఉంటుంది కదా తులనాత్మకం ఇంకొక రచయిత చదివితే ఆ వ్యాసాన్ని ఈ వ్యాసాన్ని బేరు చేసుకున్నప్పుడు ఇందులో ఇంకా కొంచెం సమాచారం తక్కువగా ఉందని ఆ అసంపూర్ణితత్వాన్ని పాఠకుడు కోరుకుంటాడు కాబట్టి ఇది కూడా ఒక ముఖ్య లక్షణమే వ్యాసం రాసేటప్పుడు వ్యాసంలో ఉండేటటువంటి లక్షణంగా ఇది ఒక ముఖ్య లక్షణం ఎందుకంటే కొనసాగింపు ఉంటుంది ఈరోజు కరోనా పరిస్థితుల మీద ఒక వ్యక్తి ఒక వ్యాసాన్ని రాయడం జరిగింది పరిపూర్ణత్వం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేడు కానీ అట్లాంటి సమాచారం ఉన్నప్పుడే ఇంకొక కొత్త రచయిత వచ్చి ఈ ముందు తరానికి కొత్త వ్యాసాన్ని రాయడానికి ఆస్కారం ఉంది ఈ విధంగా ఉంటేనే సమాజంలో పురోగతి సాధించగలుగుతాం అన్నది ఈ అంశం తర్వాతి అంశం వ్యక్తిత్వం ఒక వ్యాసం రాసేటటువంటి రచయిత తన వ్యక్తిత్వం తన వ్యక్తిత్వ వికాసం తను రాసే రీతి ఆ రచయితలో ఉన్నటువంటి దృక్పథం ఆలోచన ఇవన్నీ ఉంటే ఆ సృజనాత్మకతలోనే వ్యాసం ప్రస్ఫుటిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది వ్యాసానికి ఏ రచయిత అయినా సరే ఉత్తమ పురుషులు తన వ్యక్తిగతంగా రాసుకుంటున్నట్లు తన ఆలోచన దృక్పథమే అంటూ రాస్తున్నట్లు ఆ సృజనాత్మక భావనలో ఆ అనుభవం ఆ నేపథ్యం ఆ దృక్పథంలో వ్యాసాన్ని రాసినప్పుడు ఆ వ్యక్తిత్వ వికాసంతో కూడినటువంటి వ్యాసం ఇంకా ప్రస్ఫుటిస్తుందని వ్యక్తిత్వం చెప్పడం జరుగుతుంది వ్యాసంగంలో ఈ ఏడు అంశాలు ఉన్నా ఉండకపోయినా సరే వచనత్వం అనిర్ణితత్వం మిత్రత్వం ఆశయతత్వం సృజనతత్వం అసంపూర్ణతత్వం వ్యక్తిత్వం ఈ నా ఏడు ఉన్నా సరే ఉండకపోయినా సరే వ్యాసం అనేది పాఠక్కుని చదివేటట్లు రాస్తే అది వ్యాసం అవుతుంది ఖచ్చితంగా తెలుగు సాహిత్యంలో వ్యాసం సంబంధించి వ్యాసాలకు సంబంధించినటువంటి కృషి చేసిన వ్యాసకర్తల గురించి తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా మనం తెలుసుకున్న అంశం వ్యాసం అనేది తెలుగు సాహిత్యంలో స్థిరపడినటువంటి పదం కానీ మొట్టమొట దీన్ని ప్రమేయం సంగ్రహం ఉపన్యాసం అని పిలవడం జరిగింది అట్లా ఈ పదాలతో ముడిపడినటువంటి కవుల గురించి మొదట చర్చించుకుందాం సామినేని ముద్దు నరసింహం నాయుడు గారు పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరంలో ఇతసూచి అనే పేరుతో తొలి వ్యాస సంకలనాన్ని రాయడం జరిగింది అందులో ఉన్నటువంటి వ్యాసాలను వారు ప్రమేయాలు అని పిలవడం జరిగింది పరవస్తు వెంకట రంగాచార్యులు సంగ్రహాలు పేరుతో వ్యాసాలు రాయడం జరిగింది కందుకూరి వీరేశలింగం గారు ఉపన్యాసాలు అనే పేరుతో రాయడం జరిగింది గురజాడ అప్పారావు గారు పంతొమ్మిది వందల పది సంవత్సరంలో వ్యాస చంద్రికను రాయడం జరిగింది వ్యాసచంద్రిక ఆ వ్యాసాలు ఎంతో ప్రజాదరణ పొందినటువంటి వ్యాసాలు దాన్ని గుర్తించుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ అట్లాగే గిడుగు రామ్మూర్తి పంతులు గారు కూడా వాడుక భాషలో అనేక వ్యాసాలు రాయడం జరిగింది వాడుక భాషలో వారు కృషి చేయడం ఆ వాడుక భాష రీతిని వ్యాస రూపంలో పాఠకుడికి చాలా దగ్గరికి తీసుకెళ్లినటువంటి విధానాలు వ్యాసంని గిడుగు రామ్మూర్తి పంతులు గారు కూడా రాయడం జరిగింది ఈ విధంగా అనేక మంది వ్యాసాలు నేటికి రాస్తూ విషయ సమాచారాన్ని జరిగిన అంశమైనా సరే ఇప్పుడు జరుగుతున్న అంశమైనా సరే దేని అయినా సరే ఒక విషయ సమాచారంగా రికార్డ్ చేస్తున్నటువంటి అంశమే వ్యాసం ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి వ్యాసంలో కథా వస్తువు మూల వస్తువు చాలా ప్రధానం పాఠకుడికి దగ్గర చేసే రూపంలో సరళ సుందరంగా ఉండాలి ఏడు ప్రత్యేక లక్షణాలుగా ఉంటుంది అవి ఉన్నా ఉండకపోయినా సరే పాఠకుడికి చేరువ చేసేది వ్యాసం అని వ్యాసం అనేక రకాలుగా ఉన్నప్పటికీ ఒక ప్రత్యేక అంశాన్ని తీసుకొని వ్యాసం విషయ సమాచారం ఇస్తుంది రాస్తే అది విషయ సమాచారాన్ని రాస్తే వ్యాసమవుతుంది మాట్లాడితే ఉపన్యాసం అవుతుందని రాయడానికి ప్రయత్నం